ఈరోజు కేంద్ర హోమ్ శాఖ ద్వారా ఏర్పాటైనటువంటి ఒక కమిటీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రతినిధుల అధికారుల సమక్షంలో విభజన సమస్యలపై చర్చ జరుగుతుంది అని చెప్పి మీడియాలో సమాచారం వచ్చాక ఆ పూర్తి సమాచారంతో అందులో కొన్ని అంశాలు ప్రత్యేక హోదాపై కూడా చర్చ ఉంటుంది అలాగే రిసోర్స్ గ్యాప్ పై చర్చ ఉంటుంది అన్న విషయాలు ప్రస్తావించిన తరుణంలో మరి దీనిపై స్పష్టత తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ మోస్ట్ అధికారులతో మాట్లాడటం జరిగింది ప్రత్యేక హోదా అన్నది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశం కాదు ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే సంబంధించినటువంటి అంశం అలాగే రిసోర్స్ గ్యాప్ కూడా కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశమే సో కాబట్టి ఈ అంశాలు ఈ జాబితాలో ఎలా వచ్చాయని వాకప్ చేస్తే ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి విషయాల్లో ఎక్కడైతే విభేదాలు ఉన్నాయో అవి పరిష్కరించడానికి ఏర్పాటైన కమిటీ అని ఇందులో ప్రత్యేక హోదాకి రిసోర్స్ గ్యాప్ లాంటి అంశాలకి చర్చకు ఆస్కారం లేదని తెలిసింది సో కాబట్టి దానిపై స్పష్టత ఇవ్వటం కోసం మీ ముందుకు వస్తున్నాను ఆంధ్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని విధాల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి లభించాలి అన్నది మా ఆకాంక్ష ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పార్లమెంట్ లో మాట్లాడుతూ విభజన జరిగిన తీరుని ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది అందుకే ప్రత్యేకమైనటువంటి శ్రద్ద ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం ఆల్రెడీ చూపిస్తోంది ఇంకా చూపించాలని అన్ని రకాల అవకాశాలు అన్ని రకాల రాయితీలు ఆంధ్రప్రదేశ్ కు లభించాలి అన్నది మా ఆకాంక్ష కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి మీడియాలో ప్రచారం ఏదైతే ఉన్నదో అది దాన్ని అనవసరంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది కనుక ఈ వివరణ ఇవ్వటం కోసం మేము ముందుకొచ్చాను జై హింద్.